దేవనామం బట్టి మీ అందరికీ వందనాలు ప్రైజ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అర్ లార్డ్ జీస్ క్రైస్ట్ గ్రీట్ యు ఆల్ ప్రభుని స్తుతించే ముందు కొన్ని వచనాలు మనం చూద్దాం బిఫోర్ ప్రైస్ అండ్ వర్షిప్ లెట్ అస్ సీ ఫ్యూ వర్సెస్ క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన విషయం ఏమంటే సో వన్ వండర్ఫుల్ థింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఒక తిరిగి జన్మించిన వ్యక్తి స్తుతించడానికి భాగ్యవంతుడిగా ఉండడము సో ఎ పర్సన్ హూ ఇస్ బోర్న్ అగైన్ హీ హాజ్ అ ప్రివిలేజ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ ఎవరైనా దేవుని స్తుతించవచ్చు ఎనీ వన్ కెన్ ప్రైజ్ గాడ్ అయితే ఆయన బిడ్డగా ఆయన యొక్క ఆయన చేసిన మేలుని బట్టి ఆయన మహోన్నతమైన స్థితిని బట్టి ఆయన స్తుంచడము మనకెంతో భాగ్యము సో ఫర్ దోస్ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హు ఆర్ బోన్ అగైన్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ దట్ గుడ్ థింగ్స్ అండ్ బెనిఫిట్ ద హెస్ డన్ ఇన్ దర్ లైఫ్ ప్రైజ్ హిమ్ ఈవెన్ మన పాత నిబంధనలో కూడా చూస్తాం స్థుతుల ద్వారా ఎంతో అద్భుతమైన విజయాలు వాళ్ళు పొందినట్లు ఈవెన్ వీ కెన్ సీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ హౌ త్రూ ప్రైజెస్ దే హాట్ సో మెనీ విక్టరీస్ కాబట్టి ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని పొందడానికి స్థుతులు ఎంతగానో దోహదం చేస్తుంటాయి దీస్ ప్రైజెస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇన్ వండర్ఫుల్ వే టు రీచ్ ద విక్టరీ మనకి బైబిల్లో మనం చూస్తాం నూతన నిబంధనలో ఎఫ్ఎస్సీలో కొలసీల్లో ఆ దశలో నెకర్లో అదేవిధంగా హెబ్రిల్లో మనం స్తుతించడం గురించి ఎల్లప్పుడూ స్థుతించడం గురించి అన్ని విషయాల్లో స్థుతించడం గురించి మనము చూస్తాం సో వి కెన్ సి ఇన్ ఎఫిషియన్స్ కొలోషియన్స్ అండ్ టెస్లోనియన్స్ ఆల్సో మెనీ ప్లేసెస్ ఇన్ న్యూ టెస్ట్మెన్ ఇట్స్ గుడ్ ప్రైజ్ ఆల్ ద టైమ్స్ అయితే దీన్ని అడ్డుకోవడానికి అపవాద చేసేది ఏంటి సో వాట్ ఈస్ ద వర్క్ దట్ డెవిల్స్ డూయింగ్ టు హిండర్స్ ప్రైజింగ్ గాడ్ మనం ప్రకటన పన్నెండో అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే రెవలేషన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ నైన్ ఇఫ్ యూ సీ మొదటి మాట ఈ విధంగా ఉంటుంది ద ఫస్ట్ వర్డ్ ఈస్ లైక్ దిస్ కాగా సర్వలోకమును మోసపుచ్చుసు అని అపవాది గురించి ఇక్కడ ఉంటుంది సో హియర్ ద డ్రాగన్ వాస్ డిసీవింగ్ ద హోల్ వరల్డ్ ఇది ఎంతో అద్భుతమైన విషయము ఎంతో గొప్ప హెచ్చరిక కూడా సో ఇట్స్ గ్రేట్ వార్నింగ్ అండ్ వీ కెన్ వండర్ఫుల్ థింగ్ హియర్ అపవాది సర్వలోకాన్ని మోసపుచ్చడము దట్ ఈస్ ద ద డిసీవింగ్ ద హోల్ వరల్డ్ కాబట్టి అపవాది మోసగాడు డెవిల్ ఈజ్ అ డిసీవర్ ఆదిలో ఆదా మాబలను ఏ విధంగా మోసం చేసేవాడు ఇక్కడ మనం చూస్తాం సీ ఇన్ ద బిగినింగ్ హౌ డెవిల్ డిసీవ్డ్ అయితే ఆ మోసము మనము గ్రహించి దాని నుంచి మనము ఎల్లప్పుడూ కూడా ప్రభు అయి క్రీస్తు నామంలో విడుదల పొందు ముందుకు మనం కొనసాగవలసిన ఉన్నాం సో టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ డిసెప్షన్ ఫ్రమ్ డెవిల్ అండ్ టు ఇన్ ద ద బై గ్రేస్ ఆఫ్ గాడ్ డెలివర్డ్ అయితే వాడు మోసం చేసినప్పుడు మనము జ్ఞానంతో లేనట్లయితే దేవుని మీద ఆనుకొనట్లయితే మోసంలో చిక్కుకుంటాం ఇఫ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వీ ట్ రిసీవ్ ద విస్డమ్ ఆఫ్ గాడ్ వీ కెన్ ఫాల్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ దిస్ డెవిల్ అండ్ ద డిసెప్షన్ ఆఫ్ డెవిల్ ప్రత్యేకమైన ఈ పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు శోధించబడుతుండే అవకాశం ఉంటుంటుంది సో ఎస్పెషలీ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దీస్ డిఫికల్ట్ టైమ్స్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ అరౌండ్ అస్

సో ఇన్ ఆల్ ద డిసెప్షన్స్ దట్ షేట్ ప్లేస్ అరౌండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ నోటీస్ ఇస్ దేవుని యొక్క వాక్యం యొక్క తీవ్రతను పవిత్రతను తగ్గించి చూడడము దట్ ఈస్ టు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద హోలీనెస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటి యొక్క మోసం అక్కడ అదే చూస్తాము సో దట్స్ వాట్ వీ సీ ద ఫస్ట్ డిసెప్షన్ అక్కడ అవ్వ ఏ విధంగా ఆది కాని మూడో అధ్యాయం మూడో వచ్చంలో

ఈ వాజ్ రిప్లైంగ్ లైక్ దిస్ మూడో వచనంలో వర్స్ త్రీ అయితే ఆ తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మీరు చస్తారు అని ప్రభు చెప్పారు చాలా ఖచ్చితంగా ప్రభు చెప్పారు వెరీ క్లియర్లీ ద లాడ్ హ్యాస్ సెడ్ దట్ యూ విల్ డై ఇఫ్ యూ ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఇక్కడ చావకుండినట్లు అంటే అందులో ఎంత తీవ్ర తగ్గిపోయింది అక్కడికి ఐ షుడ్ నాట్ ఈట్ సో దట్ ఐ మే నాట్ డై దట్ ఆల్రెడీ ఇంటెన్సిటీ రెడ్యూస్డ్ అంటే ఒకవేళ చనిపోతారేమో అన్నంత తగ్గిపోయింది అది మేబీ వి విల్ డై సో బై సేయింగ్ దట్ ద స్టాండర్డ్ ఈ రెడ్యూస్డ్ ఆ విధంగా అంటే అక్కడ ప్రభు అది తిన తిన సస్తారని ప్రభు చెప్పారు లార్డ్ హెస్ సెట్ దట్ ఇఫ్ యూ ఈట్ ఇట్ యూ విల్ షూర్లీ డై దట్స్ వాట్ ద లార్డ్ సెడ్ అయితే సావుకుండునట్లు అది తినవద్దు ఇక్కడ అవ్వ చెబుతుంది బట్ ఈస్ ఆల్రెడీ రెడ్యూస్ ద స్టాండర్డ్ లిటిల్ బీట్ అండ్ రిప్లైయింగ్ లైక్ దీస్ దట్ వి విల్ నాట్ ఈట్ సో దట్ వి మె నాట్ డై అయితే రెండోదేమంటే ఏమంటే వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో చెప్తుంది దెన్ లేటర్ ఆన్ వన్ మోర్ థింగ్ షీ యాడెడ్ సే ఇన్ రెప్ ఇన్ ఇన్ రిప్లైంగ్ టు డెవిల్ సేయింగ్ దట్ వీ షల్ నాట్ టచ్ దట్ ఇది ఎంతో సమీపంగా ఉన్నట్టు ఉంటుంది దేవుని మాట చెప్పిన దానికి సో దిస్ అపియర్స్ టు బి యాజ్ ఇఫ్ వెరీ క్లోజ్ టు వాట్ ద లార్డ్ హెస్ కమాండెడ్ కానీ ఇది పరలోకానికి నరకానికి ఉన్నంత వ్యత్యాసం ఇది బట్ బిట్వీన్ దీస్ టూ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హెవెన్ అండ్ హెల్ దట్ మచ్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి చెప్పిన ఆజ్ఞ ఏంటి మొదటిగా వాట్ ఈస్ ద కమాండ్మెంట్ దట్ లార్డ్ హెస్ గివెన్ టు దెమ్ వీళ్ళు ఆ యొక్క తోటలో ఉన్న మంచి చెట్లు తెలుగు నుంచి వృక్ష తినవద్దు తిన దినాన్ని మీరు చస్తారు అన్నది యూ షాల్ నాట్ ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈ విల్ ఇఫ్ యు ద డే యూ ఈట్ యుల్ షూర్లీ డై కానీ ఇక్కడ అవ్వ ఎంత వాటిని ఆ యొక్క తీవ్రతను పవిత్రతను ఎంత తగ్గించిందో ఇక్కడ మనం చూస్తాం బట్ వీ కెన్ సీ ఇన్ లైఫ్ హౌ మచ్ రెడ్యూస్ ద ప్యూరిటీ

తీవ్ర తగ్గించడమే కారణము సో టుడే వాట్ వి ఫేస్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అండ్ వాట్ వి హియర్ ఇన్ భూమి మీద కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఈవెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్ వాట్ ఎవర్ వీ ఆర్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ డిఫికల్ట్ టైమ్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ ఇన్ ద సేమ్ దట్ రెడ్యూసింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అయితే మనం ప్రభు ఎంత కనికరం గలవాడు ఆయన సెలవు ద్వారా ఏం చేశాడో మనకు తెలుసు వి నో హౌ కంపాషనెట్ హౌ మెర్సిఫుల్ అవర్ క్రైస్ట్ అవర్ గాడ్ ఈస్ అండ్ వాట్ క్రైస్ట్ హాస్ డన్ ఆన్ ద క్రాస్ అయితే నేను ఈ విధంగా చూస్తూ ఉంటాను ఐ సీ లైక్ దిస్ ఈ యొక్క వచనము లాంటిది నూతన బంధంలో ఏదైనా ఉందా సిమిలర్ టు దిస్ వర్స్ ఈర్ ఎనీ వర్స్ ఇన్ న్యూ అంటే ప్రభువు చెప్పిన ఆజ్ఞ సో దట్ దట్ ద ద ద కమాండ్మెంట్ గివెన్ మీరు డోంట్ ఫ్రమ్ దిస్ ట్రీ అండ్ డే డై అద్భుతమైన వాక్యం మనకు ఉంది అది సో వండర్ఫుల్ వర్స్ ఇన్ వాట్ దార్ తినదేనా అని సనిపోతారు అధ్యాయాలు

దే ప్రత్యేకించి లార్డ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ స్పెషల్లీ హీ డి నాట్ మెన్షన్ అబౌట్ ద క్రీ ఆఫ్ లైఫ్ ఈట్ ఫ్రమ్ ఇట్ ఆర్ నాట్ టు ఈ కానీ ఇక్కడ మనము మత్స్సు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ఏం చేయకూడదు ఏం చేయాలో రెండు ఉన్నాయి సో మాథ్యూ చాప్టర్ ఫైవ్ చాప్టర్ సిక్స్ అండ్ చాప్టర్ సెవెన్ వాట్ వీ నీడ్ టు డూ వాట్ వీ షుడ్ నాట్ డూ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ రిటన్ డౌన్ కాబట్టి మనం మనం అవన్నీ కూడా జాగ్రత్తగా చదివితే వెన్ యూ రీడ్ ఆల్ దీస్ వర్సెస్ కేర్ఫుల్లీ మనకి అది ఎంతో సంబంధమైన మన తీసుకొస్తుంది సో దోస్ థింగ్స్ విల్ బ్రింగ్ ద ద ఆఫ్ లైఫ్ కాబట్టి కూడా ఇక్కడ ఏ అపోయినా పనిచేస్తున్నాడు సంవత్సరాల నుంచి మనం మనం చూస్తాం ఈ విషయంలో కూడా లాస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ హౌ హౌ ద ద డెవిల్ ఈవెన్ ఈవెన్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా ఇట్ ఇస్ బ్రింగ్ డౌన్ స్టాండర్డ్ మాట చూద్దాం వన్ వర్డ్ లెటర్ అంటే ఇందులో కోపం గురించి ఐదో అధ్యాయం చూస్తాం మొదటగా కోపం గురించి వ్యభిచారం గురించి ప్రభు నరసి గురించి అక్కడ చెప్తారు మాథ్యూ చాప్టర్ ఫైవ్ వీ కెన్ సిస్ అబౌట్ ద లస్ట్ ఆఫ్ ది ఐస్ ద యాంగర్ ఫ్రమ్ యాంగర్ ఇన్ అవర్ హార్ట్ దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్ దేర్ కాబట్టి ప్రభు చెప్పిన ఈ యొక్క మాటను

నరకానికి వెళ్తారన్నది లేకుండా శిక్షకు పాతులు అవుతారన్నది నేను ఇతరులని నా ఫిజికల్గా నేను టచ్ చేయకుండా నా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది ఇక్కడ సో దట్ మీన్స్ దట్ వితౌట్ ఈవెన్ టచింగ్ ఫిజికలీ అదర్ పర్సన్ ఐ కెన్ స్టిల్ గో టు హెల్ దట్ డేంజర్ ఈస్ దేర్ అంటే మనము ఈ కోపం అంటే కొంత మనం నరకానికి వెళ్ళిన వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు అనేక మంది కోపముతో కోపం విషయంలో వాళ్ళు మారు మనసు పొందక ఆ తీవ్రత లేక ఉన్న వాళ్ళు ఎంతో మంది మనం చూస్తాం ఆశ్చర్యం కలుగుతుంది మనకి సో బై ఫ్రమ్ దిస్ వర్స్ ఇఫ్ యూ సీ దట్ మీన్స్ వెన్ యూ గో టు హెల్ అండ్ సీ దర్ మే బి లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ యాంగర్ అండ్ దే డిడ్ నాట్ రిపెండ్ దే డిడ్ నాట్ హ్యావ్ దట్ రాడికల్నెస్ టువర్డ్స్ యాంగర్ ద సిన్ ఆఫ్ యాంగర్ దే మే బి ఇన్ హెల్ ఇక్కడ ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయం ప్రభు చెబుతూ నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగను సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకులో నగను ద్రోహి ద్రోహి అని చెప్పవాడు నరకాకిన్ కలో నగను ఇక్కడ నోటుతో నోటు గురించే ఉంది ఇక్కడ సో హియర్ ద ప్రీవియస్ వాస్ ద లాడ్ హ్యాస్ మెన్షన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద లా బట్ వాస్ ట్వంటీ టూ ఈ సేస్ బట్ ఐ సే టు యూ దట్ ఎవ్రీ వన్ హూ ఈస్ యాంగ్రీ అండ్ హూ ఎవర్ స్పీక్స్ విత్ హిస్ మౌత్ దిస్ వే అవుట్ ఆఫ్ యాంగర్

అండ్ దట్స్ హౌ ఐ గో టు హెల్ ఇట్స్ నాట్ రిటర్న్ లైక్ దిస్ ఇన్ దిస్ వర్స్ కాబట్టి ఏ విధంగా మోసం చేస్తాడు అంటే నువ్వు ఓపెన్ తోటి ఉంటే కోపన్ తోటి ఒకరోజు నువ్వు నిజంగానే చేస్తావు అంటాడు సో వాట్ డెవిల్ సేస్ అండ్ హౌ దట్ ఇఫ్ యూ కంటిన్యూ దిస్ యాంగర్ లైక్ దిస్ వన్ డే యూ మే కమిట్ ఫిజికలీ మర్డర్ కాబట్టి ప్రభు చెప్పాల్సిన కొన్నది అది కాదు అది సో దిస్ ఇస్ నాట్ వాట్ ద లార్డ్ వాన్స్ టు టీచర్స్ హియర్ నువ్వు ఫిజికల్ గా చేయకోకుండానే వెళ్ళడానికి గురించి ఇక్కడ ప్రభు చెప్పారు సో లార్డ్ ఈస్ సెయింగ్ దట్ ఈవెన్ వితౌట్ కమిటింగ్ ఫిజికల్ మర్డర్ యూ కెన్ గో టు హెల్ప్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ యాంగర్ కాబట్టి ఇక్కడ మనం చూస్తాం దీని యొక్క తీవ్రత మోసగిస్తూ ఉంటాడు సో వీ కెన్ సీ దట్ హౌ డెవిల్ రెడ్యూసెస్ ద స్టాండర్డ్స్

కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రభు చెప్పింది నేను మీతో చెప్పింది మనకు ఒక స్త్రీని మొహత్తో చూసు చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగను సో బట్ వాస్ వాట్ బట్ ఐ సేట్ యూ దట్ ఎవ్రీ వన్ హూ లుక్స్ అట్ ఎమన్ విత్ లస్ట్ ఫర్ హర్ హాస్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ హార్ట్ అంటే ఒకసారి మనం ఎలాగా చూస్తూ చూస్తూ ఉంటే నిజమైన వ్యభిచారంలో పడతాం అనేది రాయబడలేదు సో ఇట్ ఈస్ నాట్ రిటర్న్ లైక్ దిస్ దట్ వి కంటిన్యూ టు లస్ట్ ఆఫ్టర్ అవర్ ఐస్ అండ్ వన్ డే విల్ ఫాలో ఇన్ అడల్టరీ దట్స్ వై వి గో టు హెల్ప్ ఇట్స్ నాట్ రిటర్న్ లైక్ దాట్ అసలు నేను కంటి చూపుతో మాహో చూప్ చూస్తే అప్పుడే నేను వెబ్చార్లో పడ్డాను నేను ఇఫ్ ఐ లస్ట్ విత్ మై ఐస్ దెన్ ఇమీడియట్లీ ఇన్ మై హార్ట్ ఐ హాల్ ఇన్ ఇన్ అడల్టరీ కాబట్టి మనము ఏదో ఫిజికల్లో పడిపోవడం దాని గురించి అప్పుడు పడకోకుండా కొంచెం తక్కువ చూసి మళ్ళీ చూడడం దాని గురించి ఇక్కడ లేదు మాహో చూప్తో నేను చూశానంటే నేను వెబ్చార్లో పడిపోయాను నేను ఇట్స్ నాట్ దట్ సమ్ టైమ్స్ ఐ లస్ట్ అండ్ దెన్ ఐ ప్రివెంట్ ఫ్రమ్ లస్టింగ్ సో దట్ వన్ డే ఐ మే నాట్ ఫాలో ఇన్ ఫిజికల్ అడల్టరీ దట్ ఈస్ నాట్

సో వన్ మోర్ థింగ్ అబౌట్ వే బండ మీద కట్టడం గురించి బిల్డింగ్ హౌస్ రాక్ అనేకమైన విషయాలు ప్రభు చెప్పారు అక్కడ లేకుంటే ఏమవుతుందో అని సో దేర్ ఆర్ మెనీస్ దాడ్ హెస్ మెన్షన్ ఇన్ దోస్ కేసెస్ కాబట్టి ఈ విధంగా మనము చూసిన దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం చూసినప్పుడు వెన్ వి విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అందులో మనం ఏమి మనము ఏం కలపన అవసరం లేదు యు డోంట్ హావ్ టు యాడ్ ఎనీథింగ్ టు దట్ ఏమీ తీసివేయన అవసరం లేదు యు డోంట్ హావ్ టు సబ్ట్రాక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ప్రభు మన ప్రభు ముందు నిలబడినప్పుడు అదే మనం ఆయన దగ్గర చెప్తాం మనం సో వెన్ వి స్టాండ్ బిఫోర్ అవర్ లార్డ్ దట్స్ వాట్ వి టెల్ హిమ్ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరైనా విధంగా కల్పన నేను ఆ విధంగా కల్పన అవసరం లేదు ప్రభు సో వెన్ మేబీ సంబడీ ఇస్ యాడింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ హియరింగ్ దట్ దే ర్ యాడింగ్ సంథింగ్ టు ద వర్సెస్ బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ వే లాడ్ కాబట్టి మనము అపోవాద యొక్క మోసంలో లేకుండా ఉండడానికి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ఆ వాక్య తీవ్రతతోనే తీసుకోవాలి సో వీ హ్యావ్ టు ఆల్వేస్ టేక్

మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు హి గివ్ హిస్ లైఫ్ ఫర్ us మనం నశించిపోవడం ఆయన చిత్తం కాదు హిస్ విల్ ఇస్ నాట్ దట్ వి హావ్ టు పెరిష్ అసలు లోకంలో ఎవరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు హిస్ డిజైర్ ఇస్ నాట్ దట్ నో వన్ షల్ పెరిష్ ఆయనప్పటికి ఒక 5 6 7 అధ్యాయాల్లో శిష్యులకు ప్రభువు చెప్తున్నప్పుడు ఎంత తీవ్రమైనది బట్ స్టిల్ వెన్ అవర్ లార్డ్ వాస్ ప్రీచింగ్ ఇన్ ద చాప్టర్ 5 చాప్టర్ 6 అండ్ 7 హి వాస్ సో హై స్టాండర్డ్ దట్ లార్డ్ హాస్ షోన్ టు దెం అయితే దైవయిత చూపిన వాళ్ళు మాత్రమే వాళ్ళు దాన్ని గై కొనగలరు సో ఓన్లీస్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్ యేసు ప్రభు దానికి మొట్టమొదటి మార్గం ఆయన ఉంచింది దీనత్వం సో ద ఫస్ట్ థింగ్ ద లార్డ్ లాడ్ కెప్ట్ బిఫోర్ డిజైబుల్స్ దాట్ హ్యూమినిటీ దీనుడిగా నేను ఉన్నప్పుడు సో వెన్ ఐఎమ్ హంబల్ నన్ను నేను తగ్గించుకున్నప్పుడు వెన్ ఐ రెడ్యూస్ మై సెల్ఫ్ ఆయన మొదటగా పెట్టుకున్నప్పుడు వెన్ ఐ పుట్ ద లాడ్ ఆస్ ఫస్ట్ ఇన్ మై హార్ట్ ఆయన పరిశుద్ధాత్వ నింపుతాడు హీ విల్ ఫిల్ అస్ విత్ హిస్ హోలీ స్పిరిట్ ఆయన సహోదరులతో సహవాసం కలిగి ఉండడానికి మేలైన ఇంకా మేలుగా చేయడానికి సహాయం చేస్తూ ఉంటాడు సో ఈవెన్ ఇట్ ఈస్ సో ప్లెజెంట్ టు బి హావింగ్ ఫెలోషిప్ విత్ బ్రదర్స్ టుగెదర్ బట్ హీ విల్ మేక్ ఇట్ మచ్ మోర్ ప్లెజెంట్ కాబట్టి అపవాది ఆ విషయంలో మన దీనత్వం గురించి ఆ యొక్క విషయంలో ఎంతో భయపడుతుంటాడు ఒక దీనుగా ఉన్న వ్యక్తిని విషయంలో

ప్రయత్నం చేస్తూ ఉంటాడు బ్రింగ్ డౌన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద దాడ్ డెవిల్స్ ద హోల్ వర్ల్డ్ హీస్ట్రైంగ్ సో హార్డ్ ఈవెంట్ టుడే కాబట్టి అవునా అన్న మాట తీసుకొచ్చి అక్కడ మనం చూస్తాం ఎంతో కనికరం కలిగిన వ్యక్తిగా అవన మోసం చేసినట్లు చూస్తాం సో హియర్ ఇన్ సీ విదర్ సర్పెంట్ హెస్ ఆస్ ఈజ్ ఇట్ లైక్ దట్ సో హీ క్వశ్చన్ లైక్ దట్ దాట్ రేస్ డౌట్ ఆస్ ఇఫ్ హీస్ సో కంప్యాషనెట్వర్డ్స్ ఈ అదే విధంగా ఉందంటే కనికరం కింద కనిపిస్తుంది అప్పు అది మాట్లాడేది సో దో దిల్స్ డిసీవింగ్ హిస్ వర్డ్స్ ఆర్ సో

మనం విడిచిపెట్టాలి వి హావ్ టు ఫర్సేక్ ద ఎమోషనల్ లవ్ ఆత్మానుసారమైన ప్రేమలో మనం నింపబడాలి వి షుడ్ బి ఫిల్ విత్ ద లవ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అదే మనం వింటాం క్రీస్తు చేత నింపబడాలని ఆయన ఆత్మచేత నింపబడాలని ఆయన వాక్యం చేత నింపబడాలని వింటాం మనం దట్స్ వాట్ వి హియర్ దట్ వి షుడ్ ఫిల్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ వాక్యంలో మనము ఆ యొక్క తీవ్రతను మనం చూసినప్పుడు మనం విలువిస్తాం మనం సో వెన్ వి సీ క్లియర్లీ ద స్టాండర్డ్ దట్ ఇస్ షోన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ వి స్టార్ట్ వాల్యూయింగ్ దట్ ప్రభు సహాయంని వేడుకుంటాం మనం అండ్ వి గో టు గాడ్ ప్లీడింగ్ ఫర్ హెల్ప్ ఆ నిత్యంగా సహాయం చేసేవాడు డెఫినెట్లీ అవర్ లాడ్ హెల్ప్స్ అదే విధంగా ఇంకొక రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇఫ్ యు సీ వన్ మోర్ పాయింట్ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫిషియన్స్ అంటే దాన్ని చూసే ముందు మనము ఇది చూద్దాం అంటే వాక్యంలో తీవ్రతను తగ్గించడం మొదట అపోదే విధంగా మోసం ఇస్తాడో చూసాం సో ఫస్ట్ థింగ్ వీ హీన్ దట్ హౌ డెవిల్ విల్ డిసీవ్ బై రెడ్యూసింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద గాడ్ అయితే రెండోది వాడు చేసే మోసం ఏమంటే ద సెకండ్ డిసప్షన్ ద డెవిల్ బ్రింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ స్తుతించకుండా చేయడము దట్ ఇస్ టు ప్రివెంట్ us ఫ్రమ్ ప్రేసింగ్ గాడ్ అంటే సాధ్యమైనంత వరకు ఒక వ్యక్తి సనికేటట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు టు ది ఎక్స్టెంట్ పాజిబుల్ డెవిల్ ఆల్వేస్ ట్రైస్ టు మేక్ us టు కంప్లైన్ అండ్ గ్రంబుల్ అగైన్స్ థింగ్స్ దేవుని వాక్యం ఏం చెప్తుంది వాట్ గాడ్స్ వర్డ్ సేస్ మనము ఎఫెసియన్ల రాసనపత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 20 వచనము ఎఫిషియన్స్ చాప్టర్ 5 వస్ 20 అదే విధంగా కొలసి 3 17

పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తాం వర్సెస్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ వీ కెన్ రీడ్ హియర్ మీరు మూర్ఖమైన ఒక జన మధ్య నిరపరాధులను ఇష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులు అగినట్లు సనుగులను సంశయలు మాని సమస్త కార్యములు చేయడి ఇక్కడ మనము ఏ విధంగా ఉండాలో ప్రభు చెప్తున్నారు వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ డూ ఆల్ థింగ్స్ వితౌట్ గ్రంబ్లింగ్ ఆర్ డిస్ప్యూటింగ్ సో దట్ యూ విల్ ప్రూవ్ యువర్ సెల్స్ నిరపరాధులుగా ఉండాలి నిష్కలంకులుగా ఉండాలి అనింద్యులుగా ఉండాలి సో ఇన్ దిస్ పర్వస్ జనరేషన్ క్రికెట్ జనరేషన్ వి బి అండ్ ఇన్నోసెంట్ కాబట్టి ఆ విధంగా దేవుని కుమారులుగా ఉండినట్లు సో దట్ వీ మే బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దానికి దేవుని కుమారులుగా ఉండడానికి ఇక్కడ ఒక అద్భుతమైంది మనము మత్స్యస్ వార్తలో చూసినట్లయితే ఆయన క్షమించేవారు అంటే చతుర్ని కూడా మనము మన కీడ్ చేసిన వారికి మేలు చేయడము మనం క్షమించడము దేవుని కుమారులుగా ఉంటాం మనం ఆ విధంగా చేయడం వలన సో వెన్ వీ ర్సి అదేవిధంగా ఇక్కడ మనము సనగకోకుండా ఉండడం వలన కూడా దేవుని కుమారులుగా ఉంటాం మనం ఈవెన్ వితౌట్ గ్రంబ్లింగ్ ఆర్ మర్మరింగ్ బట్ వీ కెన్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కాబట్టి దానికి బదులుగా సనుగుకు బదులుగా మనం ఏం చేస్తాము సో ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వాట్ డూ ఇక్కడ సనుగులు అక్కడ సమస్త కార్యాలు చేయమని ఉంటుంది సో హియర్ డూ ఆల్ థింగ్స్ వితౌట్ గ్రంబ్లింగ్ ఆర్ డిస్ప్యూటింగ్ అదే విధంగా మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే అధ్యయనంలో అన్ని విషయాల గురించి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం స్థుతించాలని సీ ఇన్ ఎఫిషియన్స్ వీ సీ దట్ ఇన్ ఆల్ థింగ్స్ దట్ ఇస్ ప్రైజ్ గాడ్ కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు సనగొద్దు చెప్తున్నాడు హియర్ ద లార్డ్ ఈస్ సెయింగ్ ఇన్ ఫిలిపియన్స్ దట్ వి షుడ్ నాట్ కంప్లైన్ ఆర్ గ్రంబల్ అదే విధంగా ఏం చేయమని చెప్తున్నాడు స్తుతించమని చెప్తున్నాడు అండ్ దెన్ ఇన్స్టెడ్ వాట్ వీ నీడ్ టు డూ వీ కెన్ సీ ఇన్ ఎఫిషియన్స్ దట్ వి నీడ్ టు ప్రైజ్ గాడ్ ఇంకా చూసినట్లయితే కొరింది మొదటి కొరింది పదో అధ్యాయంలో మనం ఒక మాట మనం చూస్తాం పదో వచనంలో ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ టెన్ వర్స్ టెన్ వి సీ వన్ మోర్ వర్స్ ఇక ఒక అద్భుతమైన మాట విధంగా ఉంది పౌలు కొరిందీలకు ఈ విధంగా చెప్తున్నాడు మీరు సనగుకుడి వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి సో హియర్ వాస్ టెన్ దట్ నార్ గ్రంబుల్ యాజ్ సమ్ ఆఫ్ దెమ్ డేట్ అండ్ వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ద బై ద డెస్ట్రాయర్ ఇక్కడ సనుగుతో మనం ఆ విధంగానే ఉన్నట్లయితే మన మారు మనసు సంపూర్ణంగా ఆయన వైపు తిరగినట్లయితే మనం నశించిపోతాం మనం ఇఫ్ యు కంటిన్యూ టు గ్రంబుల్ అండ్ ఇఫ్ యూ డోంట్ రిపెండ్ అండ్ టర్న్ టు గాడ్ దెన్ దెర్ వీ మే బి డెస్ట్రాయిడ్ అక్కడ కోపము వ్యభిచారము ఎంత పాపమో ఇక్కడ మనం చూసినట్లయితే సనుగుడు కూడా అటువంటిది

నిజంగా మనం మారు మనసు పొంది ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన కృపను పొందుతాం ట్రూలీ వెన్ వి రిపెండ్ వెన్ వి కమ్ టు గాడ్ ఫర్ ఆస్కింగ్ ఫర్ గ్రేస్ వీ విల్ రిసీవ్ ఇస్ గ్రేస్ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనం మర్చిపోకుండా ఉంటాం సో వి విల్ నెవర్ ఫర్ ఎనీ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఆర్ బెనిఫిట్ ద లాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్ కానీ ఏ విధంగా మనం చూస్తున్నాం అపో అది ఎంత తెలుగుగా మోసం చేస్తున్నాడు ఈ విషయాల్లో సో బట్ వి సీ ఇన్ అవర్ ఓన్ లైఫ్ హౌ డెవిల్ ఈజ్ ఏబుల్ టు డిసీవ్ వెరీ ఈజీలీ ఇన్ దీస్ మ్యాటర్స్ మనం ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు వింటాము

కాబట్టి వీటిని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి మార్పు చెంది ఉన్నామని మనం ఎప్పుడు ప్రశ్నించుకుని రాసుకున్నట్లయితే ఇఫ్ యు రైట్ డౌన్ ఆర్ క్వశ్చన్ యువర్ సెల్స్ దట్ బై హియరింగ్ ఆల్ దీస్ మెసేజెస్ రీడింగ్ బైబుల్ అండ్ ఆల్ దాట్ వాట్ ఈస్ ద చేంజ్ దట్ ఇన్ మై లైఫ్ ఇఫ్ యూ రైట్ డౌన్ లైక్ దట్ మనం మెసేజ్ బాగుందని చెప్తాం అది మంచిది వి సే దట్ మెసేజ్ సో గుడ్ దట్ ఈస్ గుడ్ బాగున్న మెసేజ్ నాలో మార్పు తీసుకురానట్లయితే అది ఏం మంచిది అది సో ఇఫ్ ద గుడ్ మెసేజ్ ఇస్ నాట్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ మై లైఫ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్నెస్ ఇట్ ఇస్ కాబట్టి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా లార్డ్ థ్యాంక్ యూ లాడ్ యూ స్పోక్ టు మీ ఐ ప్రైజ్ యూ లాడ్ నా అంతరంగంలో ఇది ఉంది ప్రభా దాన్ని నేను దాని మీద డీల్ చేయడానికి సహాయం చేయమని వెళ్ళినప్పుడు లార్డ్ ఇన్ మై హార్ట్ దిస్ యాటిట్యూడ్ ఇస్ దేర్ అండ్ విచ్ ఇస్ నాట్ లైక్ దిస్ మెసేజ్ వాట్ ఐ హర్డ్ లాడ్ హెల్ప్ మీ టు చేంజ్ లాడ్ దినదినము క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడడానికి ఆయనకి సహాయం చేస్తూ ఉంటాడు సో దట్ వే ద లాడ్ విల్ హెల్ప్ అస్ డే బై డే టు బికమ్ మోర్ లైక్ క్రైస్ట్ హీ హెల్ప్స్ అస్ మన మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం యొక్క తీవ్రతను తగ్గించడానికి సాహసం చేయకూడదు సో లెట్ అస్ నాట్ ట్రై టు డూ ద అడ్వెంచర్ ఆఫ్ రిడ్యూసింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒకవేళ సహోదరులారు మీరు ఎవరైనా ఒకవేళ మోహ చూపుల్లో వాళ్ళ విధంగా ఫోనోగ్రఫీ చూస్తుంటే కనుక ఎంతో ప్రమాదంలో ఉన్నారు సో బ్రదర్స్ ద ఇఫ్ యు ఎనీవన్ వన్ ఈజ్ అడిక్టెడ్ టు పోనోగ్రఫీ అండ్ లాస్టింగ్ విత్ యువర్ ఐస్ యు ఆర్ లివింగ్ ఇన్ అ గ్రేట్ డేంజర్ ఒకవేళ దానికి కారణం తిండి చేత మత్తుగా ఉండడము సో మేబీ ద రీజన్ ఫర్ దట్ ఈస్ దట్ ఇదర్ యు ఆర్ లివింగ్ ఇన్ డిసిపేషన్ ఆఫ్ ఫుడ్ లేకుంటే ఇతరుల పట్ల కన్సర్న్ లేకపోవడము మేబీ యూ డి నాట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాన్సర్న్ ఫర్ అదర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ లేకుంటే దేవుని యొక్క బిడ్డల పట్ల లేకుంటే పెద్దల పట్ల గౌరవం లేకుండా ఉండడము ఆర్ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్ ఆర్ గాడ్స్ చిల్డ్రన్ మనీ పట్ల ఫైత్ఫుల్ గా లేకపోవడం ఉండవచ్చు ఆర్ యు ఆర్ నాట్ ఫైత్

కమ్ అండ్ గెట్ ఇట్ రిమోట్ ఒకవాళ్ళ విధంగా ఒక దయచేడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభావితను చూడలేకుండా ఉండలేకపోతున్నాడు దయచేసి అతను గుడ్డివాడుగా చేయమంటే ఎంతమంది ఆ ప్రార్థన అంగీకరిస్తాం సో ఇఫ్ సపోజ్ సం గాడ్లీ మ్యాన్ ప్రేస్ లైక్ దీస్ దట్ లార్డ్ దిస్ యంగ్ బ్రదర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ లస్ట్ రి మేక్ ఇమ్ బ్లైండ్ లాడ్ ఇఫ్ సమ్ వన్ ప్రేస్ లైక్ దట్ హౌ మనీ అగ్రీ నిజంగా మనం ఒప్పుకోలేం దాన్ని సో వి కెన్ యాక్సెప్ట్ దట్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము వి విల్ నాట్ గో టు టు హిమ్ కానీ మోహప్ చూపు విషయంలో ప్రభు చెప్పేది అదే బట్ దట్స్ వాట్ ద లార్డ్ ఎగ్జాక్ట్లీ సెడ్ ఇన్ కన్సర్నింగ్ లస్ట్ ఆఫ్ ఐస్ మనం నశించిపోతాం చివరికి ఆ విధంగా మనం వాటి నుంచి విడుదల పొందకపోతే సో ఇఫ్ యు డోంట్ గెట్ డెలివర్డ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ సిన్స్ దెన్ వన్ డే వి విల్ పెరిష్ కాబట్టి అంత మాత్రమే కాదు నిజంగా మనం చేయవలసింది కూడా చేయటం లేదు మనం సో నాట్ ఓన్లీ దట్ బట్ వాట్ ఎవర్ వి నీడ్ టు డు ఫ్రమ్ అవర్ సైడ్ వి ఆర్ నాట్ డూయింగ్ దట్ మనం స్తుతించడానికి బదులు సంగతి చేస్తున్నాం మనం సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ వి ఆర్ కంప్లైనింగ్ అనేకమైన ఫిర్యాదులు మనలో ఉంటున్నాయి సో సో మెనీ కంప్లైంట్స్ పట్ల భార్య పట్ల బిడ్డ పట్ల పరిస్థితుల పట్ల యజమానుల పట్ల ఉద్యోగం పట్ల అనేకమైన పరిస్థితుల పట్ల సో కన్సర్నింగ్ హస్బెండ్ కన్సర్నింగ్ వైఫ్ కన్సర్నింగ్ అవర్ మేనేజర్ ఇన్ ఆఫీస్

విశ్వాసం మనం కలిగి ఉండాలి and we టు ఆల్వేస్ always ఫెలోషిప్ fellowship with our ఆయన యొక్క జీవమనలో మన ప్రతిదిన మన జీవం చేత నింపబడుతూ ఉండాలి every day we need to be filled with his life నిజంగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు అండ్ definitely god విల్ హెల్ప్ us లైక్ దట్ అయితే ప్రభు మనకి ఇచ్చిన ఆ యొక్క భాగ్యం ఏమంటే వన్ ప్రివిలేజ్ దట్ లాడ్ హెస్ గ్రాంటెడ్ టు ఆల్ ఆఫ్ అస్ ఒకవాళ్ళ నరహంతకుడైనా ఈవెన్ దో యు ఆర్ ఎ మర్డరర్ అయినా మేబీ అడల్టరీ ఆయన వైపు తిరిగితే ఆయనకి వాళ్ళకి రక్షణ ఉంది దోస్ హూ టర్న్ టు గాడ్ దేర్ ఇస్ సాల్వేషన్ ఫర్ దెం పౌల్ మనం చూస్తాం వి కెన్ సీ ఇన్ పాల్స్ లైఫ్ అతని కోపం మాత్రమే కాదు హి హస్ నాట్ ఓన్లీ యాంగర్ క్రైస్తవుల పట్ల ఆయన క్రైస్తవులు సంహరించేవాడుగా ఉన్నాడు అతను హి వాస్ ద వన్ హూ వాస్ యాక్చువల్లీ కిల్లింగ్ ఆర్ పర్సిక్యూటింగ్ క్రిస్టియన్స్ పరిశుద్ధుడైన స్టెఫన్ యొక్క మరణాన్ని అతను అనుమతించాడు అతను హి వాస్ ద వన్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద డెత్ ఆఫ్ ద స్టీఫెన్ అతను ఏ విధంగా తిరిగాడు హౌ హి టర్న్ టు గాడ్ యేసు ప్రభు సంధించాడు అతన్ని సో గాడ్ హస్ మెట్ విత్ హిమ్ కాబట్టి ప్రభు మనల్ని సంధించమని మనం అడగాలి సో వి నీడ్ టు ఆస్క్ ద లార్డ్ లార్డ్ యు మీట్ విత్ మీ లార్డ్ అదే విధంగా మనం చూస్తాం వ్యభిచారం చేసిన స్త్రీని మనం చూస్తాం వి కెన్ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ దట్ అడల్ట్రస్ ఉమెన్ కాబట్టి ఈ విధంగా వ్యభిచారంలో పడిపోయిన వ్యక్తుల్ని మనము చూస్తాం ఎంతో మంది ఈ లోకంలో కూడా మనం చూస్తాం తెలిసిన వాళ్ళని ఎంతో బానిసలుగా ఉన్న వాళ్ళని దేవుడు విడిపించిన వాళ్ళని మనం చూస్తాం సో వి కెన్ సీ మెనీ లైఫ్స్ లైక్ దట్ హూ ఆర్ లివింగ్ ఇన్ అడల్టరీ హౌ గాడ్ హస్ డెలివర్డ్

ప్రభావ దీని విషయంలో నేను తీవ్రంగా తీసుకోవట్లేదు నీ మాటకి నీకు విధేత చూపించట్లేదు ప్రభ్వా అని ప్రభు దగ్గరికి యథార్థంగా మనం వెళ్ళినట్లయితే సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ దట్ ఐమ్ ఫాలోయింగ్ ఇన్ దిస్ సిన్ అగైన్ అండ్ అగైన్ వాట్ ఐ నీడ్ టు డూ బ్రదర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ లైక్ దట్ యూ కెన్ గో టు గాడ్ అండ్ సే దట్ లాడ్ ఐ ఇన్ విచ్ ఏరియా ఐమ్ డిసోబీడియంట్ షో మీ దట్ ఏరియా లాడ్ ఐ వాంట్ టు టర్న్ టు యూ ఐ వాంట్ టు రిపెంట్ లాడ్ కెన్ గో విత్ దట్ హార్ట్ నూట పన్నెండో కీర్తనంలో మనం చూస్తాం యథార్థం అంత సామ్ వన్ పుట్టినని ద వన్ దూ ఇస్ అప్ విల్ హావ్ లైట్ ఇన్ వెన్ ఇన్ డార్క్నెస్ కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యథార్థంగా ఆయన మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు సో వెన్ వీ గో విత్ ఆనెస్ట్ హార్ట్ టు ద లాడ్ వెన్ వాంట్ టు పర్సేక్ దట్ సిన్ ద లాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ అంటే మనం అనేకమైనవి చేయలేము అనుకుంటాం మనం సో మెనీ థింగ్స్ వి థింగ్ డూ దిస్ కానీ ప్రభు విధంగా చోదించాం మనం సో గాడ్ లైక్ దట్ ప్రభు మనకి ఇచ్చాడు నువ్వు దాని దూరంగా పెట్టొచ్చు నువ్వు చేయగలవు సో లార్డ్ హెస్ గివెన్ యూ దట్ మచ్ గ్రేస్ అండ్ ఆప్షన్ యు కెన్ కీప్ ఇట్ అసైడ్ నువ్వు స్విచ్ ఆఫ్ అది నువ్వు చేయగలవు సో యు కెన్ డూ స్విచ్ ఆఫ్ అండ్ యు కెన్ డూ దట్ కాబట్టి అది నువ్వు చేయలేను అంటే అది ఇఫ్ యూ సే డు దట్ దెన్ ఇస్ అ లై నువ్వు అది చేయలేకపోతే ఏ విధంగా చేయగలవు సో ఇఫ్ నాట్ ఎబుల్ టు డూ దట్ పార్ట్ దెన్ హౌ కెన్ డూ హిస్ పార్ట్ ప్రభు ఇంత మనం ఒకసారి చూసాము ఆ విషయంలో దేవుడు ఏ విధంగా చేశాడు చతురులకు అప్పగించాడు సో ఇన్ మనసేస్ లైఫ్ వీ హీన్ ప్రీవియస్లీ దట్ హౌ గాడ్ హెస్ హ్యాండెడ్ హిమ్ ఓవర్ టు ద ఎనిమీస్ మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి మరపెట్టి అతను మారు పొందాడు వెన్ హీ వాజ్ సో క్లోజ్ టు డెత్ వెన్ హీ క్రైడ్ అవుట్ టు గాడ్ గాడ్ సేవ్డ్ హిమ్ కాబట్టి దేవుడు మనం చూడకోకుండా చేయగలడు సో గాడ్ క్యాన్ ఈవెన్ మేక్ అస్ దట్ వి డోంట్ టర్న్ టు దట్ సచ్ థింగ్స్ టు వాచ్ అదే విధంగా అంటే గుడ్ వర్గా చేయడం ద్వారా సో బై మేకింగ్ అస్ బ్లైండ్ కాబట్టి అంత మాత్రం చేత మన హృదయంలు అన్ని పోతాయి అన్నది కాదు సో ఇట్ డజంట్ మీన్ దట్ దెన్ అవర్ హార్ట్ అండ్ అవర్ మైండ్ విల్ బి క్లీన్ కాబట్టి పాపం నుంచి విడుదల పొందాలని తీవ్రత మనకు కావాలి సో వీ నీడ్ టు బి రాడికల్ దట్ ఐ వాంట్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ సిన్ దట్ షుడ్ బి అవర్ డిజైర్ కాబట్టి దేవుని వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకున్నప్పుడు వెన్ వీ టేక్ గాడ్స్ వర్డ్ రాడికలీ నిజంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన అడుగుజాలు మనం నడుస్తూ ఉంటాం సో ట్రూలీ వీల్ హ్యావ్ ద ఫీర్ ఆఫ్ గాడ్ అండ్ వీల్ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వెన్ వీ హ్యావ్ ద ఫీర్ ఆఫ్ ద లాడ్ ఆయన వాక్యం వాటితో మాట్లాడతాడు ఆయన నెరవేరుస్తాడు సో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ విల్ స్పీక్ టు అస్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ దట్ వర్డ్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి మనం ప్రభుని స్తుతించే వారగా ఉండడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా సో వీ షుడ్ ఆల్ ఆల్వేస్ ప్రిపేర్ అవర్ సెల్స్ దట్ వీ షుడ్ బి ద వన్స్ హు ప్రైజ్ గాడ్ ఆల్వేస్ నా మన నిర్మలంగా ఉంచుకోకుండా నేను ప్రభుని స్తుంచిన లేకుంటే నేను క్షమించుకోకుండా ఉన్న ప్రభుని స్తుంచిన ఏమిటి ఉపయోగం అది సో వితౌట్ హ్యావింగ్ క్లియర్ కాన్షియస్ ఇఫ్ ఐ ప్రైజ్ గాడ్ ఆర్ వితౌట్ ఫర్ గివింగ్ సమ్ వాన్ ఇఫ్ ఐ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్రైస్ మనం అనేక సార్లు చెబుతాం మనుషులు మెప్పు కోసం చూస్తాం కనిక్రం కోసం చూస్తాం మనం ఏదో అక్కడ మన బానే ఉన్నట్లు దేవుడు ఏమి చేయలేకపోతున్నట్లు అపవాద్య మనల్ని ఎంతో బలవంత పెడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం సో మెనీ టైమ్స్ వి కీప్ డిజైరింగ్ ద ప్రైస్ ఫ్రమ్ మెన్ అండ్ మెనీ థింగ్స్ లైక్ దాట్ అండ్ దెన్ వి హ్యావ్ ఆల్ దిస్ ఈవిల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వి సే దట్ గాడ్ ఈజ్ నాట్ హెల్పింగ్

కాబట్టి అబద్ధ ప్రవక్త ఘట సర్పము చివరిదనాల్లో భయంకరమైన సూచ్యక్రియలతో మోసం చేసినప్పుడు ఎంత తెలియ మోసపోతూ ఉంటాం సో విన్ ద్రాగన్ వెని కమ్స్ అండ్ డిసీవ్స్ పీపుల్ ద హోల్ వరల్డ్

మనం జాగ్రత్తగా వాడాలి ఎస్పెషల్లీ ఆల్ దిస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ వి నీడ్ టు యూజ్ దెం కేర్ఫుల్లీ ప్రస్తుతం ఈ దినాల్లో ఎస్పెషల్లీ ఇన్ దీస్ డేస్ వార్తల గురించి నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటాం సో వి స్టార్ట్ విత్ న్యూస్ అండ్ వి గో సమ్వేర్ ఎల్స్ లేకుండా యూట్యూబ్ అని ఎక్కడికో వెళ్ళిపోతుంటాం ఉంటాం స్టార్ట్ విత్ యూట్యూబ్ అండ్ వి గో సమ్వేర్ ఎల్స్ కాబట్టి మనం పవిత్రమైన కన్యకగా సిద్ధపడాలి మనం సో లెట్ అస్ బీ ప్యూర్ వర్జన్స్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్స్ కమింగ్ స్తుతుల ద్వారా ఆ విధంగా మనం ముందుకు కొనసాగవచ్చు సో లెట్ అస్ దట్ వే కంటిన్యూ అవర్ లైఫ్స్ త్రూ ప్రేసెస్ ప్రబోన్స్ స్తుతిద్దాం మనం లెట్ ఇస్ ప్రైజ్ అవర్ గాడ్ పరలోకమందరం మాట్లాడండి పరిశుద్ధ దైవ మా దేవా మే గణమైన నామ స్తోత్రములు ఇదిగో ఇటువంటి దినాల్లో మమ్మల్ని ఇంకా మీరు సజ్జలెక్కులు వచ్చినంత వందనాలు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు నీ వాక్యం మాకు అనుగ్రహించినందుకు కొందనాలు మరలా మరలా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు కొందనాలు మేమెవరం కూడా పరిపూర్ణమని మేము విధంగా అనుకోవట్లేదు కానీ మమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి నువ్వు ఆత్మను అనుగ్రహించున్నావు నీ వాక్యం ఇచ్చి ఉన్నావు సహవాసం ఇచ్చి ఉన్నావు సంస్థను బట్టి స్థుతిస్తున్నాం ప్రభా ప్రతి దినము అతని అనేకమైన విధాలతో నువ్వు మాట్లాడుతున్నావు నీకు వందనాలు మేము తీవ్రంగా తీసుకోవడానికి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మేము విధంగా బిహేవ్ చేస్తున్నాం మా భార్య పట్ల బట్ట భర్త పట్ల బిడ్డల పట్ల యజమానుల పట్ల మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మమ్మల్ని మేము మాస్కించుకోకుండా ఉండడానికి మీ వాకి వెలుగు నడడానికి మాకు సహాయం చేయండి నాయన మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు స్థుతిస్తున్నాం ప్రభా నువ్వు త్వరలో రానేనో అని బట్టి స్థుతిస్తున్నాం నువ్వు పరిశుద్ధుడు నీతిమంతుడు నాయన నువ్వు ప్రేమ కలిగిన వాడు ప్రభావ నువ్వు దహించి అగ్ని అయినావు ప్రభా నీకు వందనాలు నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన మిమ్మల్ని నాయన రమ్ము నాయన త్వరగా ఎంతో అపేత్రమైన భ్రష్ఠకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన మాకు ప్రభావ సుఖమైన నిజ నిజమైన నివాస నియోజనం మాకు ఉంది ప్రభావ అందుబాటు స్థుతిస్తున్నాం మమ్మల్ని సిద్ధపరచండి మీ ప్రేమతో నింపండి నీ యొక్క ప్రేమతో నింపండి నాయన నీ సత్యంతో మమ్మల్ని నాయన తండ్రి ముందు కొనసాగింపచేయమని మమ్మల్ని కృపాదేవులకు అప్పగిస్తూ ప్రభనేసుక్రీస్తున్నా స్థుతిస్తున్నాం తండ్రి